స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ దిశగా వేగంగా అడుగులు పడుతున్నటువంటి నేపథ్యంలోనే ప్రతిరోజు కూడా కార్మికులు వివిధ రూపాల్లో నిరసన వ్యక్తం చేస్తున్నారు. రేపు ఎల్లుండి అలాగే 4వ తారీఖున నిర్వహించేటువంటి రాష్ట్ర వ్యాప్త ఆందోళనలకు ప్రతి కార్మికుడు, వారి కుటుంబ సభ్యులతో పాటు ప్రజలు కూడా ఉద్యమంలో మమేకం కావాలని వీరంతా కూడా పిలిపిస్తున్నటువంటి పరిస్థితి ఒకసారి మనం విజువల్స్లో చూడొచ్చు. ఈరోజు డ్యూటీకి వెళ్ళేటువంటి సమయంలో బీసీ రోడ్డు, ఆ బీసీ గేట్ ఏదైతే ఉంటుందో ఆ ప్రాంతంలో వీరంతా కూడా నిరసన వ్యక్తం చేస్తున్నారు. విశాఖ ఉక్కు రక్షణకై ఉత్తరాంధ్ర ప్రజా సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి, రేపు నిర్వహించేటువంటి భారీ ర్యాలీకు పెద్ద ఎత్తున కార్మికులంతా హాజరు కావాలని వీరు విజ్ఞప్తి చేస్తున్నటువంటి పరిస్థితి. 2, 3, 4 తేదీల్లో రాష్ట్ర వ్యాప్త ఆందోళనలు కూడా కొనసాగబోతున్నాయి. స్టీల్ ప్లాంట్కి సంబంధించి ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని వీరంతా డిమాండ్ చేస్తున్నారు. మాట్లాడదాం సార్, ఏ విధంగా చూడాలి కాంట్రాక్టు కార్మికుల తొలగింపు కానీ బ్లాస్ట్ ఫర్నేసులు మూసివేత కానీ? కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వేగంగా పరిణామాలు మారుతున్నాయి, ప్రైవేటీకరణ దిశగా అడుగులు పడుతున్నాయి, ఏమంటారు? విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఆవిర్భావానికి 64 గ్రామాలకు చెందినటువంటి 26,000 ఎకరాలు త్యాగం చేసిన నిర్వాసితులు చాలా ముఖ్యం. ఇప్పుడు 8,000 మందికి ఉద్యోగాలు రావడం జరిగింది, ఇంకొక 8,000 మంది ఉద్యోగాలు వస్తాయని ఎదురు చూడడం జరుగుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిగా నిర్వాసితులుగా లేదా కాంట్రాక్ట్ కార్మికులుగా 4,200 మందిని కుదించడం జరిగింది. అంటే మేమేమనుకుంటున్నామంటే ఇంకా స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగంలో ఉంటుంది, మిగతా కుటుంబాలకు కూడా ఉద్యోగాలు కూడా వస్తాయి అనుకుంటున్నాం. ఈ కాంట్రాక్ట్ కార్మికులకు పనిచేసిన వాళ్ళందరూ కూడా ఐటీఐ కానీ ఇంజనీరింగ్ చదువుకున్న వాళ్ళే. వీళ్ళందరినీ ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారులు తీయడం అనేది చాలా దుర్మార్గం. అంతేకాదు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మూతవేతకు దారులు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాతే పడ్డాయని మనం చెప్పడానికి అనేక ఉదాహరణలు ఉన్నాయి. ఒకటి కుదింపు కానీ, రెండు ఇప్పుడు ఉన్నటువంటి కార్మికులకు సంబంధించి ఎల్టీఈ ఎల్ఎల్టీసీ సంబంధించి అనేక తొలగింపులు కానీ, లేకపోతే మనం చూస్తున్నాం ఈ ఇప్పటికి కేవలం 6,000 టన్నులు కోకింగ్ కోల్ వాడి కేవలం కోకవన్నీ ఏదో బ్యాటరీ నామినల్ టెంపరేచర్తో రన్ చేసి దాన్ని ఒక బిఎఫ్ఓనే రన్ చేసే విధానం కానీ, లేకపోతే ఆర్థిక పరిస్థితి మనకు అంతంత మాత్రమైన పరిస్థితులు అన్నీ కూడా మనం చూస్తున్నాం. మనం ఏమనుకున్నాం అంటే అంతకుముందు కూటమి ప్రభుత్వం ఇక్కడికి వచ్చిన ఎలక్షన్లు వచ్చిన తర్వాత స్టీల్ ప్లాంట్ని కాపాడే బాధ్యత మాది అని చెప్పారు. ఈవేళ రాష్ట్ర ప్రజలు ఓటుతో మరి ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్న తర్వాత మన అదృష్టం ఏంటంటే ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఓటుతో ఎన్నుకోబడిన ప్రభుత్వం ఎంపీలు కానీ ఎమ్మెల్యేల వల్ల ఈవేళ కేంద్ర ప్రభుత్వం నడుస్తుంది. మరి ఇటువంటి పరిస్థితుల్లోనే మనందరం ఏమనుకున్నామంటే ఖచ్చితంగా ఈ ఎట్టి పరిస్థితుల్లోనే మరి రాష్ట్ర ముఖ్యమంత్రి కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చి మన స్టీల్ ప్లాంట్ కాపాడుతారు అనుకుంటే కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసే పరిస్థితి లేదు, సరికదా? మరి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాతే కార్మికులు తొలగింపు కానీ, మరి పర్మనెంట్ కార్మికులకు హెచ్ఆర్ఏ కానీ తొలగింపు కానీ, లేకపోతే ఎల్టీఈ తొలగింపులుగా ఒక పక్క ఉంటే ఒక పక్క వచ్చి కాంట్రాక్ట్ కార్మికులందరినీ కూడా తీసివేయడం జరుగుతుంది. ఈవేళ గంగవరం పోటీ సంబంధించి భూమి కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి సంబంధించిన భూమే. ఏంటి అందులో 13,300 ఎకరాల ల్యాండ్ని విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పోటీకి ఇవ్వడం జరిగింది. పోటీకి ఎందుకు ఇచ్చారు? ఇక్కడ ఉన్నటువంటి గంగవరం ప్రాంతానికి సంబంధించినటువంటి కానీ నిర్వాసితులు కానీ చాలామంది అన్యాయం జరిగింది కాబట్టి ఈ పోటీ ద్వారా కూడా కొంత ఉపాధి లభించే అవకాశం ఉంటుంది, తద్వారా ఈ ప్రాంతం డెవలప్ అవుతుందని ఆ రోజు అందరం కూడా 1,000 కళ్ళతో ఆ చూస్తే, ఈరోజు పోర్టు అధికారులకు వచ్చిన తర్వాత ఈ పోర్టును అడ్డుపెట్టుకొని మనకున్నటువంటి కోకింగ్ కోల్ కానీ కోళ్ళు కానీ అలా అడ్డుపెట్టుకొని మనం చూసాం ఒక 2-3 నెలల్లో ధర్నాలు చేసి స్టీల్ ప్లాంట్ని నిర్వీర్యం చేయడానికి అనేక మార్గాలు మన కనబడుతున్నాయి. ఎట్టి పరిస్థితుల్లో ఇమీడియట్గా మరి రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ లేకపోతే కూటమి నేతలు కానీ కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి స్టీల్ ప్లాంట్ని పూర్తి స్థాయిలో నడిపేలా చర్యలు చేపట్టాలి. ఒకటి ఆర్థికంగా 500 కోట్లు ఇచ్చారండి, 500 కోట్లు ఇచ్చి కుడి చేతితో డబ్బులు ఇచ్చి ఎడం చేతితో తీసుకున్నారు. ఏంటంటే జిఎస్టీ కింద 230 కోట్లు తీసుకున్నారు, కరెంటు బిల్ కింద 70 కోట్లు తీసుకున్నారు, పిఎఫ్ 40 ప్రావిడెంట్ ఫండ్కి వచ్చి ఒక 60 కోట్లు వెళ్ళిపోయింది. ఈ మిగతా 60 కోట్లతో ఏ విధంగా మనకు ఉంటుందండి? కూటమి ప్రభుత్వాన్ని ఒక విధంగా మనం రిక్వెస్ట్ చేస్తామండి, ఏంటంటే మనకి రా మెటీరియల్ కావాల్సినటువంటి ముడి సరుకులు అన్నీ కూడా అందిస్తే, పూర్తి స్థాయిలో ప్రొడక్షన్ తీసుకొస్తే ఇక్కడ ఉన్నటువంటి కార్మికులు అందరికీ కూడా న్యాయం జరుగుతుంది, తద్వారా ఎక్స్పెన్స్ కూడా మనం వెళ్ళడానికి అవకాశం ఉంది. కానీ ఇటువంటి పరిస్థితుల్లో రోజు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం చూస్తున్నాం క్లియర్ కట్గా ఖచ్చితంగా మూసివేసే దిశ అడుగులు ఉన్నాయి. మనం 1,300 రోజుల నుంచి పోరాడినా సరే కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. ఈరోజు మన ఎంపీల సహకారంతో కేంద్ర ప్రభుత్వం నడుస్తుంది. ఇటువంటి పరిస్థితులప్పుడు కూడా కేంద్రం మీద ఒత్తిడి తీసిరాకుండా నిన్న పోరాట కమిటీ సభ్యులు మరి ఎంపీ గారిని కలిస్తే ఆయన నాకు తెలియదు అనే విధంగా మాట్లాడడం అనేది చాలా ఆశ్చర్యకరం.
మరి ఆయన్ని మనం కావాల్సింది ఏంటంటే మనకి రాజీనామాలు కాదంటే ముఖ్యం, ఈ స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగం కొనసాగించాలి, ఈ స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగంలో కొనసాగిస్తారని చెప్పేసి వాళ్ళందరినీ మనం ఎన్నుకోవడం జరిగింది. ఇటువంటి పరిస్థితుల్లో కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ ప్రతిపక్ష నాయకులు కానీ మరి డిప్యూటీ ముఖ్యమంత్రి కానీ వీళ్ళందరూ కూడా కేంద్రంతో మాట్లాడి ఖచ్చితంగా స్టీల్ ప్లాంట్కి న్యాయం జరిగేలా చర్యలు చేపట్టాలని, విశాఖ ఉక్కు స్టీల్ ప్లాంట్ పోరాట కమిటీ సభ్యుడిగా కాకుండా ఒక నిర్వాసితుడిగా కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. మన విజన్ అంతా ఒకటే, స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగంలో ఉండాలి, స్టీల్ ప్లాంట్ కార్మికులకు అన్ని సౌకర్యాలు కల్పించాలి, ఎవరెవరైతే కాంట్రాక్ట్ కార్మికులు ఉన్నారో అందరినీ కూడా పర్మనెంట్గా ఉంచాలి, ఇంకా ఎక్స్ట్రా మ్యాన్ పవర్ చాలా ఉంది. యాక్చువల్గా 15,000 మంది మ్యాన్ పవర్ ఉండేదండి ఎంప్లాయీస్, ఈవేళ 8,300 మందికి వచ్చింది. మరి దానిలో ఇంకా డిమాండ్, దానికి ఇంకా రిక్రూట్మెంట్ చేయవలసిన పరిస్థితుల్లో రాత్రి తగ్గించి ఏ ఫార్మాట్లో తెలియకుండా అందరినీ రోడ్డు మీద పడేయడం అనేది యాజమాన్యాన్ని కానీ అటు కుటుంబ ప్రభుత్వం కరెక్ట్ కాదని ఖచ్చితంగా దీన్ని వెంటనే మాట్లాడి పరిష్కరించాలని మేము కుటుంబ ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం. మీరు చెప్పండి, కాంట్రాక్ట్ కార్మికుల తొలగింపు అంశాన్ని ఏ విధంగా చూడాలి? ప్రతి నిర్ణయం కూడా కార్మిక వ్యతిరేకంగానే ఉంటుంది, ఇక్కడ నిర్వాసితులను కూడా దెబ్బ కొట్టేటువంటి ప్రయత్నం జరుగుతుంది. ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి రోల్ ప్లే చేయాలి? రాత్రికి మేనేజ్మెంటు ప్రైవేటీకరణ పేరుతో, నష్టాల పేరుతో 4,000 మంది ఉద్యోగులను తీసేయడం జరిగింది. ఓ పక్కన కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులు ఏమీ చేయట్లేదని చెప్పడం జరుగుతుంది, కానీ ఇది కూటమి ప్రభుత్వం 100 రోజులు కూడా ఫెయిల్ అయింది. మా వైఎస్ఆర్ పార్టీ కానీ మా జగన్మోహన్ రెడ్డి గారు ఒకే స్టాండ్ మీద నిర్వాసితులకు అన్యాయం జరుగుతుంది. మొదటి నుంచి 8,000 మంది ఉద్యోగాలు ఇచ్చారు, ఇంక 8,000 మంది జీవితాలు రోడ్డు మీద ఉన్నాయి. ఎట్టి పరిస్థితుల్లో కూడా వైఎస్ఆర్టీసీ డిమాండ్ చేస్తుంది 4,000 మందికి ఉద్యోగాలు ఇవ్వాలని. ఈరోజు 11 గంటలకు ఈడీ వర్క్స్ ముట్టడించడం జరుగుతుంది, అందరూ కూడా రావాలని కోరుకుంటున్నాం. మీరు చెప్పండి, ఏ విధంగా చూడాలంటారు? ఒక్కొక్క బ్లాస్ట్ ఫర్నీసు మూసుకుంటూ వెళ్ళిపోతున్నారు, అలాగే కాంట్రాక్ట్ కార్మికులను తొలగిస్తున్నారు, ఇక్కడున్న కొంతమంది కార్మికుల్ని వేరే చోటికి పంపించాలని చూస్తున్నారు, ఈ పరిణామాలను ఏ విధంగా? ఇదంతా మేనేజ్మెంటు, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, జనసేన, తెలుగుదేశం, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, ఉమ్మడి ప్రభుత్వం కుట్రండి. ఇది ఒక విధంగా, ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి గంగవరం పోర్టు అదానికి హ్యాండ్ఓవర్ చేయడం జరిగింది, అదేవిధంగా స్టీల్ ప్లాంట్ని కూడా అదానికి అమ్మటానికి చంద్రబాబు నాయుడుతో ఈ మధ్యకాలంలో వచ్చి అదాని మాట్లాడాడు కూడా. హైదరాబాద్ వరద బాధితులకి నష్టపరిహారం ఇవ్వడానికి అన్నట్టుగా వచ్చి ఆల్రెడీ చంద్రబాబు నాయుడుతో కాంటాక్ట్లో ఉన్నాడు. ఇది ఏంటంటే అమ్మే దిశగా 40 సంవత్సరాల క్రితం మేము ఇది ప్రభుత్వ రంగ సంస్థగా నడాలని, గవర్నమెంట్ కోసం ప్రభుత్వానికి భూములు ఇచ్చాము, ప్రభుత్వ స్టీల్ ప్లాంట్గా ఆ రోజు ఇచ్చారు, అదే నడవాలి, మా నిర్వాసితులందరికీ న్యాయం జరగాలని. 8,000 ఉద్యోగాలు ఆరకార్డులు ఇస్తే ఇంకా 8,000 ఉద్యోగాలు ఆరకార్డులు ఖాళీగా ఉన్నాయి. అలాంటిదంటే అలాంటి స్టీల్ ప్లాంట్ని ఈరోజు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కలిపి ఇమీడియట్గా తాకట్టు పెట్టి అమ్మేయడానికి ప్రయత్నిస్తే నిర్వాసితులు మాత్రం ఊరుకోరు, ఇది ఈ ఉద్యమం ఎక్కడితో ఆగదు, ఇంకా ఉధృతం జరుగుతుంది. ఓవరాల్గా ఉత్తరాంధ్ర మొత్తం, ఆంధ్రప్రదేశ్ టోటల్, ఆంధ్రప్రదేశ్ అంతా కూడా ఈ ఉద్యమం కొనసాగుతుంది. ఇది ఉద్యమంతోనే పుట్టింది స్టీల్ ప్లాంట్. నాడు 32 మంది ప్రాణత్యాగంతో శంకుస్థాపన జరిగిన స్టీల్ ప్లాంట్ ఇది. దీన్ని ఇక్కడతోటి ఎట్టి పరిస్థితుల్లో కార్మికులు కానీ కాంట్రాక్ట్ కార్మికులు కానీ ఎవరు విడిచిపెట్టే ప్రసక్తే లేదు. ఈ ఉద్యమం ఇంకా ఉధృతం చేసి ముందు ముందుకి కార్యక్రమాలు నడిపిస్తామని ఈ సభాముఖంగా తెలియపరుస్తున్నాం. మీరు చెప్పండి, కాంట్రాక్ట్ కార్మికులకు ఇంకా నిర్వాసితులకు ఉద్యోగాలు ఇవ్వాల్సింది పోయి వాళ్ళని తొలగించేటువంటి ప్రయత్నం, వారి మెడ మీద కట్టి పెట్టేటువంటి ప్రయత్నం యాజమాన్యం చేస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ అస్సలు స్పందించడం లేదు, ఎలా చూడండి? కేవలం యుక్కు కర్మాగారాన్ని కేంద్ర ప్రభుత్వం కానీ ఇవాళ కూటమి ప్రభుత్వం కానీ తగనమ్మాలని చెప్పి చేస్తున్న ఒకే ఒక ఉద్దేశంతో ఈ యొక్క కార్మికులను తొలగించడం జరుగుతుంది. ఈ యొక్క కార్మికులను తొలగించడమే కాకుండా ఏదైతే పర్మనెంట్ ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళకి కూడా అనేక బెనిఫిట్లు తగ్గిస్తూ ఈ కర్మాగారాన్ని సిక్ ఇండస్ట్రీగా తీసుకెళ్తూ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా మోసం చేయడం జరుగుతుంది. మరి ఈ కూటమి ప్రభుత్వం అయితే ఈ రీసెంట్గా ఎలక్షన్కి ముందు అయితే వచ్చి చాలా పెద్ద పెద్ద మాట్లాడారు. ప్యాకేజీ నాయుడు కానీ, ప్యాకేజీ పవన్ కళ్యాణ్ కావచ్చు, అలాగే చంద్రబాబు నాయుడు కావచ్చు, ఈ కర్మాగారాన్ని మేము ఎటువంటి పరిమాణం కానము, మేము దీనికి అండగా ఉంటాము, మమ్మల్ని గెలిపించాలని చెప్పేసి చెప్పడం జరిగింది. వీళ్ళు మాయ మాటలు నమ్మి ఇక నిర్వాసితులు అయితేనేమి, అలాగే ప్రజలు అయితేనేమి, కార్మికులు అయితేనేమి ఓట్లేసి రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీ గోదావరిలోనే ఇవ్వడం జరిగింది. మరి దాన్ని కూడా ప్రజల సెంటిమెంట్ గుర్తించుకుంటా కేవలం ఏంటంటే దీన్ని వాళ్ళు సులభాల కోసం అమ్ముకోవడానికి, తద్వారా కార్మికులందరినీ కూడా నష్టపరిచే విధంగా చేస్తున్నారు. ఇది చాలా దుర్మార్గమైన చర్య. ఇవాళ ఇక్కడ గంగవరం పోర్టు కూడా ఇదే చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడే ఈ పోర్టు కూడా ఇక్కడ ప్రైవేట్ పోర్టుగా ఆయన జీవోతి ఇవ్వడము, ఈ ప్రైవేట్ పోర్టు కూడా ఆయనే ఇక్కడ చెప్పడం జరిగింది. ఇప్పుడు కూడా ఈ కర్మాగారాన్ని మూసివేసి వాళ్ళ బినామీలకి, వాళ్ళ యొక్క కూటమి నాయకులు సులభాల కోసం చెప్పేసి చేస్తామని చెప్పేసి మేము అయితే చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఖచ్చితంగా రానున్న రోజుల్లో
ఈ కర్మాగారం కానీ ఇక్కడ కానీ ఉంటే పోతే చేస్తే మేము చూస్తూ ఊరుకోమని చెప్పేసి వచ్చే ఒకటి ఏమొకటి కూడా ఇక్కడ రానమని చెప్పేసి మేము తెలియజేస్తూ తెలియజేయకుంటున్నాను. ఇది మొత్తం మీద కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు కూటమి నేతలంతా కూడా స్టీల్ ప్లాంట్ను కాపాడే బాధ్యత తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఆ మాట ప్రకారం నిలబడాలి. లేని పక్షంలో నిర్వాసితులంతా కూడా పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతాం, స్టీల్ ప్లాంట్ను ప్రైవేటు పరం కాకుండా అడ్డుకుంటామని వీరంతా చెప్తున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ రమేష్ రెడ్డితో కలిసి అనిల్ సాక్షి టీవీ, స్టీల్ ప్లాంట్ బాల్చెరువు గేట్ నుంచి.